బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకొని హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. 2014 టైంలో హ్యాపీ న్యూ ఇయర్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్ తర్వాత చేసిన ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక షారుఖ్ ఖాన్ నటించిన లాస్ట్ మూవీ 2018 టైంలో వచ్చిన జీరో సినిమా ఎపిక్ డిజాస్టర్ గా నిలిచి షారుఖ్ ఖాన్ కి తేరుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ కి చాలా టైం పట్టగా ఇప్పుడు ఎట్టకేలకు జీరో సినిమా వచ్చిన 4 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ ఆడియన్స్ ముందుకు ఈ నెల 25న భారీ లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. కాగా సినిమా ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలను భారీగా పెంచగా అడ్వాన్స్ బుకింగ్స్ షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజ్ లో దూసుకుపోతూ ఉండటం విశేషం. ఒక పక్క సోషల్ మీడియాలో సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్రెండ్స్ కూడా గట్టిగానే జరుగుతున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్ పై మాత్రం ఆ ఇంపాక్ట్ ఇసుమంత కూడా కనిపించడం లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ ఏకంగా 15.5 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం. ఇక ఒక్క నైజామ్ ఏరియాలోనే సినిమా 2 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపడానికి సిద్ధమవుతూ ఉంది. ఇండియాలో కోవిడ్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ తో బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాంక్ చేస్తూ దూసుకుపోతున్న పఠాన్ ఓపెనింగ్స్ ఖచ్చితంగా దుమ్ము దుమారం లేపే అవకాశం పుష్కలంగా ఉందని అందరూ అంచనా వేస్తూ ఉండటం విశేషం. మరి బాక్సాఫీస్ దగ్గర ఇండియాలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో సంచలనాలను సృష్టిస్తూ షారుఖ్ ఖాన్ కి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.